హాయ్ అండి, వెల్కమ్ టు శారదానంద్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీకు అపోలో ఫిష్ కర్రీ చేసి చూపిస్తానని చెప్పాను కదా. మరి మనం నిన్న ఫిషింగ్ హార్బర్కి వెళ్ళి ఫిషెస్ అన్నీ చూసేసాం కదా. సో అందులో నుంచి అపోలో ఫిష్ అనేది నేను మీకు చూపిస్తాను. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు చూడండి, అదేనండి అపోలో ఫిష్. ఆయన తీస్తున్నారు కదా, దాన్నే అపోలో ఫిష్ అంటాము. ఓకే, ఇప్పుడు ఫిష్ని అయితే చూసేసాం కదా, ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం మనం. ఫిష్ని మనం చేపించుకున్నాము. వాళ్ళు స్కిన్ తీసేసి ఇలా చేస్తారు అపోలో ఫిష్ని. అది స్కిన్ అంతటికీ వచ్చేస్తుంది, కానీ పొట్టముక్క దగ్గర స్కిన్ అనేది రాదు. చూడండి, పొట్టముక్క దగ్గర స్కిన్ ఇలా ఉంది కదా, దీన్ని మనం శుభ్రంగా వాష్ చేసుకుంటే, ఇలా వాష్ చేసుకుంటే పోతుంది. నేను అలా వాష్ చేసుకున్నాను, చూడండి చాలా చక్కగా తెల్లగా వచ్చినాయి కదా పీసెస్ అన్నీ కూడా. ఈ ఫిష్కి ఒకటే ముళ్ళు ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. పిల్లలు కూడా చాలా ఈజీగా తినగలుగుతారు. ముళ్ళు అనేవి చిన్న చిన్న ముళ్ళు ఉండవు, ఒకటే ముళ్ళు ఉంటుంది. నేను ఇప్పుడు ఆ పీసెస్కి శుభ్రంగా పసుపు, ఉప్పు, కారం, కల్లుప్పు వేసుకున్నాను కదా, ఇప్పుడు పసుపు వేసుకుందాము. 1 స్పూన్ పసుపు అనేది చేపల కూరకి ఎక్కువ వేసుకుంటే నీచు వాసన అనేది రాదు కదా. అలాగే కారం కూడా యాడ్ చేసుకుంటాను. మనం పసుపు, ఉప్పు, కారం బాగా పట్టించుకుంటే పీసెస్కి కూర టేస్ట్ బాగుంటుంది కదా. మనం సరిపడనంత కారం యాడ్ చేసుకుంటూ చక్కగా చేతితో అంతటికీ కూడా, ముక్కలు అంతటికీ కూడా బాగా పట్టేలాగా కలుపుకుందాము. మనం పీసెస్ని కలుపుకుంటున్నాం కదా కారం వేసి, మనం పీసెస్ని బట్టి కారం యాడ్ చేసుకుంటాం కాబట్టి కలుపుకుంటున్నప్పుడు మనకు తెలుస్తుంది ముక్కలు అంతటికీ కారం అనేది సరిపోయిందా లేదా అనేది. ఒకవేళ సరిపోకపోతే మనం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేను 3 కేజీస్ ఫిష్ తీసుకున్నానండి, అందులో 1.5 కేజీ పీసెస్ ఇవి. ఓకేనా, సగం పీసెస్ని మాత్రమే నేను ఇప్పుడు కర్రీగా ప్రిపేర్ చేస్తున్నాను. ఓకే, అలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం కర్రీకి కావాల్సినవి కూడా చూసేద్దాం. ఇప్పుడు మనం తీసుకున్న చేప ముక్కలకి 3 ఉల్లిపాయలు, అలాగే 5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, అలాగే నిమ్మకాయని తీసుకున్నానండి. ఇప్పుడు దీనికి మసాలా కూడా ఏం కావాలో చూపిస్తాను. దీంట్లోకి మనం 3 స్పూన్లు ధనియాలు తీసుకుంటాము. 1.5 కేజీ చేప కదా, 1/2 కేజీ చేప అయితే 1 స్పూన్ ధనియాలు సరిపోతాయి. 1.5 కేజీ కాబట్టి 3 స్పూన్లు ధనియాలు వేసుకుంటాము. అలాగే ధనియాల్లో సగం జీలకర్ర, 1.5 స్పూన్ జీలకర్ర తీసుకుంటాము. గసగసాలు కూడా 2 స్పూన్స్ తీసుకుంటాము. ఇప్పుడు లవంగాలు 3 తీసుకుంటామండి. దాల్చిన చెక్క చిన్న ముక్క తీసుకుంటాము. అలాగే వెల్లుల్లిపాయని రెమ్మలుగా తీసుకుంటాము, ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని. ఉల్లిపాయలు తీసుకున్నాము కదా, వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఇలా పేస్ట్ చేసుకున్నాను నేను, మరీ మెత్తగా కాకుండా మీడియంలో. అదేవిధంగా మనం మసాలా తీసుకున్నాము కదా బౌల్లో, అది వాటర్ వేసుకుని ఇలా మిక్సీ పట్టుకున్నాం మెత్తగా. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. నేను గ్యాస్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకుందాము. పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా మనం, 5 పచ్చిమిర్చి, వాటిని మనం నాట్లు పెట్టి ఇలా వేయించుకుంటాం. వేయించుకుని బౌల్లోకి తీసేసుకుంటాము. వేగిన తర్వాత మరీ మెత్తగా వేగకుండా కొంచెం ఇలా వేయించుకుని తీసేసుకున్నాము. ఇప్పుడు ఇదే నూనెలో మనం ఉల్లిపాయ పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ పేస్ట్ని వేసి వేయించుకుందాము. ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది బాగా వేగితే కర్రీ కలర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయ సరిగ్గా వేగకపోతే ఉల్లిపాయ స్మెల్ వస్తుంది కదండి కర్రీ. ఓకేనా, అది ఎలా వేయించుకోవాలో చెప్పాను కదా, బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా వేయించుకుంటాము. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు అనేది మగ్గుతుంది కాబట్టి నేను ఉప్పు యాడ్ చేసుకున్నాను. దానివల్ల తొందరగా ఉల్లిపాయలు అనేవి మగ్గుతాయి, తొందరగా వేగుతాయి, కలర్ అనేది చేంజ్ అవుతుంది తొందరగా. చూడండి, ఉల్లిపాయలు ఇలా వేయించుకున్నాము కదా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకున. ఇప్పుడు ఇందులో మనం మసాలా పేస్ట్ పట్టుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ని మనం కొంతవరకు వేసి మిగిలింది ముక్కలకి కలుపుకుంటామండి. అంటే చేప ముక్కలకి పసుపు, కారం, ఉప్పు పట్టించాం కదా, ఈ మసాలా కూడా పట్టేలాగా పట్టించుకుంటాము.
सो इन मनम इवी गैस सिमो पे मसाला उल्लिपाय पेस्ट बलसीला वेकूं కొంచెం ఆ వాటర్ అనేది డ్రై అవుతుంది అలా అయిన తర్వాతన ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుంటాము ఒక 1 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను నేను ఆ కారం కూడా మసాలాకిన ఉల్లిపాయ పేస్ట్ కి బాగా కలిసిలాగా కలుపుకుంటాం సిమ్ లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు వేసుకుంటామండి ఎందుకంటే గ్రేవీ కర్రీస్ లో కరివేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఓకే ఇప్పుడు మనం ఇది ఇలా వేగుతుంది కదా ఇప్పుడు ఈ వైపుని చాప ముక్కల్లోని మనం మసాలాని కలుపుకుందాం మిగిల్చుకున్న మసాలాని ముక్కలకు బాగా పట్టించుకుంటాము చక్కగా పసుపు కారం ఉప్పు ఎలా పట్టించుకున్నామో ఇప్పుడు మసాలా కూడా అలా కలుపుకుంటే మనం ఒకవేళ మసాలా ముందు పట్టేసుకుని ఉంచుకుంటే కనుక మనం ముందనే కలుపుకొని ఉంచుకోవచ్చుండి బట్ నేను ఇప్పుడు లేట్ గా పట్టుకోవడం వల్ల ఇప్పుడు కలుపుకున్నాను చూశారు కదా ఆ గ్రేవీలో మనం చాప ముక్కల్ని చక్కగా అలా వేసేసుకుంటాము ఆ చాప ముక్కలకి మసాలా ఉల్లిపాయ పేస్ట్ అనేది ఫ్లేవర్ బాగా పడుతుంది అన్ని ముక్కల్ని కూడా నేను అలా వేసేసుకుంటాను ఈ చాపకి ఒకటే ముల్లు ఉన్నదండి సో పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు అపోలో ఫిష్ అంటే మార్కెట్ లో దొరుకుతుంది సో తెచ్చి వండి పెట్టండి చూసారు కదా ఈ ముక్కలన్నీ కూడా మనం వేసేసుకున్నాము ओके पचिमिपका याडेकुना पचिमिपका वेगन तरह आनन्स तो पड़ा इंका मेत पचिमिर्ची अंकने वेको ओके इप्ड चक्कर पड़ती फ्लेवर अंत वाटी मन मूतपेटेक मनम चापल शन वी एक्व रे सो ने पिल की शन इला प्रिपेर अभी चूपा यह वेपन गैस वैग्चन नीन చిన్న కళాయి పెట్టుకుంటున్నాను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటి ఇది సెన అనేది మనకి ఇప్పుడు క్లోజ్డ్ గా ఉన్నది కాకుండా విడిపోయింది అయితే మనకి పిడుపులాగా అయిపోద్దండి సో ఇది క్లోజ్డ్ గా ఉంది అందుకనే నేను ఇలా వండుతున్నాను ఇలా వండితే ఏమవుతుందంటే అది మనం చేప ముక్క అయితే ఎలా ఉంటుందో అలా ముక్క ముక్కలుగా తినొచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను పసుపు వేసుకున్నాను ఇప్పుడు అందులో అలా చూసారు కదా అది ఓపెన్ గా అంటే అది విడిపోయి లేదు అలా పీస్ లాగా ఉంది కాబట్టి నేను అది అలా వేసేసుకుంటున్నాను ఇది మెత్తగా ఉంది కదా ఇది గట్టిపడే వరకు కూడా మనం దాన్ని కదపకుండా అలా ఉంచుతాం సిమ్ లోన సో కింద పార్ట్ అంతా గట్టిపడిన తర్వాత మనం దాన్ని ఆ వైపుకు తిప్పుకుంటాం గరిటెతోన చూసారు కదా చక్కగా అలా గట్టిగా అయిపోతే టేస్ట్ బాగుంటుందండి పిల్లలు ఇష్టపడతారు ఇంకా కొంచెం గట్టిగా అవ్వాలి ओके इप्पुडु मनं कर्री चूसुकुंदामु चूडंडी चक्कगा आ मसाला अंता कूडा मुक्कलकु पडुतुंदि कदा इप्पुडु मनं ग्रेवी रावाली अंटे कोंचें वाटर वेसुकोवाली अंटे वाटर वेयडं वल्ल मसाला स्मेल अनेदि राकुंडगा उडिकिते टेस्ट अनेदि बागुंटुंदि कदा आ फ्लेवर्स अन्नी कलवालंटे कोंचें वाटर याड चेसुकुंटां मनं ग्रेवीनि बट्टि वाटर याड चेसुकोंडि मीरु माकैते मरी ग्रेवीगा काकुंडगा नाकु దగ్గరగా రావాలని నేను వాటర్ తక్కువ వేసుకున్నాను ఎందుకంటే ముక్కకి బాగా అంటుకొని ఉంటే కర్రీ అనేది గ్రేవీతో చాలా బాగుంటుంది ఓకే చూసారు కదా చక్కగా అలాగా మనం ఇప్పుడు అన్నీ సరిపోయినా లేదనేది చూసుకొని ఏమైనా పడితే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి నా కర్రీలు అన్నీ సరిపోయినాయండి ఇప్పుడు నేను సన కర్రీలోన కొద్దిగా salt న అలాగే కొంచెం కారం మనకు తగినంతగా కారం అనేది యాడ్ చేసుకుంటాము పసుపు ఆల్్రెడీ వేసాం కదా మనం ఆయిల్ వేసిన తర్వాత సో పసుపు అనేది యాడ్ చేయం మనం చూడండి ఇలా వండి చూడండి మీరు సన ఇలా వండలేని వాళ్ళు ఒకవేళ అది మెత్తబడిపోయి ఉన్నా కూడా మనం క్లాత్ లో వేసి ఆ సనని బాయిల్ చేస్తే గట్టిగా అవుతుంది అప్పుడు ఇలా వండుకోవచ్చు గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను నేను కొద్దిగా 1 స్పూన్ వేసుకున్నాను బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇది
టేస్ట్ బాగుంటుందండి చాప మనం ఇది ఇలా వండి పెడితే పిల్లలనేది ఇష్టంగా తింటారు కదా సో మీరు ట్రై చేయండి నా కామెంట్ ని షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు దాన్ని మనం బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర తోన కరివేపాకు తోని కూడా మనం గార్నిష్ చేసుకుందాం చూడండి దగ్గరగా అయిపోయింది కదా ఆయిల్ అంతా కూడా బాగా పట్టింది దానికి సో అది నేను అలా మూత పెట్టేసుకున్నాను ఇది అయిపోయింది కర్రీ చూసారు కదా మన వాటర్ వేసినంతా కూడా గ్రేవీ లాగా రెడీ అయిపోయింది ఈ కర్రీ చాలా టేస్ట్ గా ఉంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నాకు కామెంట్ ని షేర్ చేయండి ఎవరైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్రతి వీడియో వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థాంక్యూ అండి థాంక్యూ సో మచ్